అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కె సతీష్ కుమార్, స్పెషాలిటీ ఆర్థోపెడిక్ సర్జన్, వీనేన్ హాస్పిటల్స్, బేగంపేట్. యంగ్ ఆర్థరైటిక్ నీ అనేది ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువ మందిని చూస్తున్నాం. యంగ్ అంటే అందరికీ తెలిసిందే, చిన్న వయసులో. ఆర్థరైటిస్ అంటే నొప్పి రావడము, నీ అంటే మోకాలు ఇన్వాల్వ్ అవ్వడం. చిన్న వయసులోనే మోకాలు అరుగుదలకి గురి అవ్వడం. మరి మోకాలు అరుగుదలకి చిన్న వయసులో గురి అవ్వడానికి గల కారణాలు ఏమిటి, దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఆప్షన్స్, డయాగ్నోస్టిక్ ఆప్షన్స్ ఎట్లా ఉంటాయి? ఎందుకంటే ఎంత త్వరగా ఒక జబ్బుని పసికట్టగలిగితే దాన్ని అంత సమర్థవంతంగా ట్రీట్మెంట్ చేసుకోవడం ద్వారా భవిష్యత్తు చాలా బాగుంటుంది. ఎందుకంటే అసలు ఆల్వేస్ అందరూ నమ్మేది ఏమిటంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. కొన్ని కొన్ని మనకి జన్యురీత్యా వస్తాయి, కొన్ని వృత్తి రీత్యా వస్తాయి, కొన్ని ఆహార రీత్యా వస్తాయి బై డిఫాల్ట్. మనం వాటిని ఏమి చేయలేం. మరి అందుకని మనకి ఇవన్నీ వస్తాయా లేదా ముందే తెలుసుకుంటే జాగ్రత్తలు పడడం ద్వారా పెద్ద దెబ్బ నుంచి చిన్న దెబ్బతోటి బయటపడిపోయే అవకాశం ఉంది. అందుకని యంగ్ ఆర్థరైటిక్ నీకి కారణాలు ఏంటో మనం తెలుసుకుందాం. యూజువల్గా మెడికల్ కారణాలు కానీ మనం చూసుకుంటే మెయిన్గా మోకాలు లోపల దెబ్బలు తగలడం. దెబ్బలు తగలడం అంటే స్పోర్ట్స్ ఇంజరీస్, అంటే సరి అయిన వ్యాయామం లేకపోవడం వల్ల, లేకపోతే రిక్రియేషనల్ స్పోర్ట్సు, వీకెండ్ స్పోర్ట్సు, వామప్ లేకుండా ఆడడం ద్వారా మోకాలు అటువంటి ట్విస్టింగ్ మూమెంట్స్కి, గ్లైడింగ్ మూమెంట్స్కి అలవాటు లేదు కాబట్టి దానివల్ల దెబ్బలు తగిలే అవకాశం ఉంది. లోపల ఉండే మీడియల్ మెనిస్కస్ కానీ, లేటరల్ మెనిస్కస్ కానీ, ఏసీఎల్ కానీ, పీసీఎల్ కానీ, కార్టిలేజ్ కానీ, ఎంసీఎల్ కానీ, ఎల్సీఎల్ కానీ, మీడియల్ పట్టల్ ఆఫ్ ఎమరల్ లిగమెంట్ ఎంపీఎఫ్ఎల్ కానీ, లేదంటే మల్టీ లిగమెంటస్ ఇంజురీ కానీ, సో ఇన్నిటికీ దెబ్బ తగలడం వల్ల మోకాలు దాన్ని బ్యాలెన్స్ అవుట్ అయిపోయేసి ఎర్లీగా ఆర్థరైటిస్ గురి అవకాశం ఉంది. ఇక్కడ యంగ్ పేషెంట్సు ఏసీఎల్ టేర్తో వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా ఆపరేషన్ ట్రీట్మెంట్ అంటే నేను మాత్రం ఖచ్చితంగా ఆపరేషన్ చేయించుకోవడమే బెటర్ అని చెప్తాను. ఎందుకు అంటే ఆపరేషన్ చేయించుకోవడం వల్ల వచ్చేంత స్టేబుల్ని ఫిజియోథెరపీ తోటి కూడా వస్తుంది, కానీ అంత ఫిజియోథెరపీ చేసే సమయము ఈరోజున్న బిజీ షెడ్యూల్లో నిజంగా లేదు. చాలా సంవత్సరాల కింద కొంతమంది రీసెర్చ్ కూడా చేశారు, మరి ఏసీఎల్ లిగమెంట్కి ఖచ్చితంగా ఆపరేషన్ చేయాలా, ఆపరేషన్ లేకుండా కూడా నయం చేయొచ్చా అంటే ఆపరేషన్ లేకుండా కూడా నయం చేయొచ్చు అని వచ్చింది. కానీ అంత ఫిజియోథెరపీ చేసి మళ్ళీ ఆ ఫిజియోథెరపీని కంటిన్యూ చేసేంత టైము షెడ్యూల్ ఈరోజు లేదు కాబట్టి, ఉన్నా కానీ చేయలేము కాబట్టి నేను లిగమెంట్ పోయిన లిగమెంట్ని పెట్టుకోవడమే కరెక్ట్ అని చెప్తాను. ఇప్పుడు కానీ కట్ అయిపోయిన కుషన్కి కానీ, కట్ అయిపోయిన లిగమెంట్కి కానీ ఆపరేషన్ చేయించుకోకపోతే ఖచ్చితంగా అది ఒక 5-6 సంవత్సరాలలో ఆర్థరైటిస్ గురయ్యి యంగ్ ఆర్థరైటిస్ని వచ్చే అవకాశం ఉంది. ఇంకా 18 నుంచి 30 ఏళ్ళ వయసు వాళ్ళకి ఏసీఎల్ టేర్ అయితే 100కి 200% చేయించుకోవడమే కరెక్ట్. ఇది ఒక కారణం. ఇంకొక కారణం ఏమిటంటే యూరిక్ యాసిడ్. యూరిక్ యాసిడ్ తెలిసిందే కింగ్ ఆఫ్ ది డిసీజెస్. ఏమిటంటే ప్రోటీన్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల జాయింట్ లోపల ఉండే హైలూరోనిక్ యాసిడ్లు హోమియోస్టాసిస్ కోల్పోయి, తర్వాత ఈ యూరిక్ యాసిడ్ బాగా పెరిగిపోయి యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ జాయింట్ లోపల కూర్చుకొని పోయి జాయింట్ బాగా రాసుకుపోయి కార్టిలేజ్ డ్యామేజ్ అయిపోయేసి ఏమైపోతుందంటే కార్టిలేజ్ మీద చిన్న చిన్న చీరికలు ఏర్పడి కార్టిలేజ్ బ్రీచ్ అయిపోయేసి ఆర్థరైటిస్ గురయ్యే అవకాశం ఉంది. ఇవి కాక ఊబకాయం, జంక్ ఫుడ్, మోకాలకు దెబ్బ తగిలినప్పుడు చిన్న క్రాక్ ఫ్రాక్చర్స్ అయినప్పుడు ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోకపోవడం వల్ల కానీ, ప్రాపర్ రెస్ట్ తీసుకోకపోవడం వల్ల కానీ ఏమైపోతుందంటే లోపల కార్టిలేజ్లో పోస్ట్ ట్రామాటిక్ చీలికలు వచ్చేసేసి అది ఆర్థరైటిస్ గురయ్యే అవకాశం ఉంది. తర్వాత ఇన్ఫెక్షన్స్ చాలా తక్కువ మంది ఇవాళ రేపు ఇన్ఫెక్షన్స్ చాలా తక్కువ చూస్తున్నాం, కానీ టీవీ ఇన్ఫెక్షన్ కానీ, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ ఏమైపోతుందంటే జాయింట్ లోపల కార్టిలేజ్ని తినేసేస్తాయి. కార్టిలేజ్ని తినేసేసి దానివల్ల కూడా ఆర్థరైటిస్ గురి అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ బర్త్ ఎబ్నార్మాలిటీస్, జాయింట్ లోపల ఏదైతే స్ట్రక్చరల్ ఎబ్నార్మాలిటీస్ ఉండి ఆ వ్యాలస్ వ్యాలగస్ ఎక్సెసివ్గా ఉండడం వల్ల జాయింట్ ఒక దగ్గర బాగా అరిగిపోవడం వల్ల కూడా యంగ్ ఆర్థరైటిస్ని గురయ్యే అవకాశం ఉంది. యంగ్ ఆర్థరైటిక్ నీకి 99.99% ఒక డాక్టర్ గారి సహాయంతో ట్రీట్మెంట్ తీసుకోవడంతో భవిష్యత్తులో వచ్చే మేజర్ ప్రాబ్లమ్ని మనము
ఎదుర్కోవచ్చు, లేదంటే దాంట్లోంచి బయటపడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఒక మీ ఫ్యామిలీ మెంబర్స్ని మీ అబ్జర్వ్ చేయండి, వాళ్ళల్లో కానీ ఆర్థరైటిస్ ఉంటే మీకు కూడా ఆర్థరైటిస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. 100% వస్తాయని కానీ 100% రావు అని కానీ చెప్పట్లేదు. ఎందుకంటే ఆ జీన్ ఎక్స్ప్రెస్ అవుతే, ఆర్థరైటిక్ జీన్ ఎక్స్ప్రెస్ అవుతే మీకు ఆర్థరైటిస్ వస్తుంది. ఆర్థరైటిక్ జీన్ ఎక్స్ప్రెస్ అవ్వకపోతే నెక్స్ట్ సెకండ్, థర్డ్, ఫోర్త్ జనరేషన్లో ఎక్స్ప్రెస్ అయితే వాళ్ళకు వచ్చే అవకాశం ఉంది. మన ఫ్యామిలీ నుంచి వారసత్వంగా వచ్చే అవకాశాలు డెఫినెట్గా ఉన్నాయి. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండడం వల్లతో చాలా ఉపయోగాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతోపాటు హెల్దీ లైఫ్ స్టైలు, తర్వాత హెల్దీ డైటరీ హ్యాబిట్స్, ప్రికాషన్స్, జెంటిల్ లైఫ్, మన జెంటిల్ ఎక్సర్సైజెస్ చేయడంతో యంగ్ ఆర్థరైటిక్ నీకి మీరు గురవ్వకుండా ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. థైరాయిడ్ ఉన్నవాళ్ళు ఇంకా 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 జాగ్రత్తగా తీసుకోవాలి. సో ఎటువంటి ఫుడ్ అంటే ఫ్రెష్ లీఫీ వెజిటబుల్స్, ఫ్రెష్ ఫ్రూట్స్, సీజనల్ ఫ్రూట్స్ అనేది ప్రతిరోజు ఖచ్చితంగా మన ఫుడ్లో ఉండడంతో, యాంటాక్సిడెంట్స్ బాగా రావడంతో, నెగిటివ్ ఎనర్జీ తగ్గిపోవడంతో హెల్దీ మోకాళ్ళు వచ్చే అవకాశం, హెల్దీ నీ జాయింట్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి. హెల్దీ లైఫ్ స్టైల్ తోటి ఎన్నో ప్రాబ్లమ్స్ మనం ఎదుర్కోవచ్చు. హెల్దీ లైఫ్ స్టైల్ గురించి చాలా వీడియోస్ చేసాం, చూసుకోండి. సింపుల్గా చెప్పాలంటే డైలీ ఒక 10 నుంచి 15 నిమిషాలు ఎక్సర్సైజు, ఫ్రెష్ లీఫీ వెజిటబుల్స్, ఫ్రెష్ ఫ్రూట్స్ ప్రతిరోజు జాయింట్లో ఉండడము, మన ఫుడ్లో ఉండడంతో ఏమైపోతుందంటే ఇబ్బంది అనేది చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంది. హెల్దీ లైఫ్ స్టైల్ అలవాటు చేసుకోవడం ద్వారా ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ నుంచి మనం బయటపడవచ్చు.